पूजा स्टोर .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మేలైన అంశాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితుల రీత్యా కొన్ని కఠినమైన నిర్ణయాలు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా సంభవిస్తాయి మీ కంపెనీలో పనిచేసే వారితో యూనియన్లతో ఎక్కువగా మీటింగులు జరిగే అవకాశం గోచరిస్తున్నది రాబోయే రోజుల్లో కంపెనీని మంచి మార్గంలో నడపడం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అందులో వేటిని వెనువెంటనే అమలుపరచాలన్న ఆలోచనలు మీటింగులు ఎంతగానో ఉపయుక్తంగా మారతాయి సహోదర సహోదరి వర్గం నుండి రావాల్సినటువంటి ఆప్యాయత అనురాగాన్ని అందుకోగలుగుతారు వివాహాది విషయ వ్యవహారాలలో ఒక కొలిక్కి రాగలుగుతారు అందర్నీ ఒప్పించి మంచి నిర్ణయాలను తీసుకొని వెనువెంటనే వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి వాస్తవిక పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి కొన్ని సందర్భాలలో కట్టంకాలకల విషయమై కొన్ని అపశృతులు సంభవించే అవకాశం ఉంటుంది మాట తూలకుండా కొంతమంది వ్యక్తుల్ని అదుపులో ఉంచడం అనేది ఎంతగానో ఉపయుక్తమైన విషయం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఎటువంటి ప్రయోజనం లేదు ముందుగానే ఒక మాట అనుకొని దానికి కట్టుబడినటువంటి పరిస్థితుల్ని ఏర్పరచుకోగలిగితే మంచి పరిణామాలు సంభవిస్తాయి కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించి కొన్ని నూతన ఆలోచనల్ని ప్రవేశపెట్టగలుగుతారు రాజకీయాల్లో ప్రవేశించాలి పలుకుబడి రీత్యా కొన్ని అంశాలు మనకి చేదోడు వాదోడుగా నిలబడతాయి సంఘంలో పరువు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం తీసుకునే నిర్ణయాలు ఎంతగానో లాభిస్తాయి రాజకీయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ పేరు ప్రస్తావన ఉండటం కోసం అహర్నిశలు శ్రమిస్తారు ఉన్నతాధికారులతో చర్చలు సమావేశాలు ఎంతగానో ఉపయుక్తంగా మారతాయి ఒక ఉన్నతమైనటువంటి అధికారపు పోస్టుకి మీరు ఎంపిక అవ్వటం అనేది సంభవిస్తుంది కొన్ని సందర్భాలలో ఎథిక్స్ని పక్కన పెట్టి వ్యవహరించడం అనేది సంభవిస్తుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ఒక సంస్థ నుండి ఇంకొక సంస్థకు మారే ప్రయత్నాలు అవకాశాలు ఎంతగానో కలిసి వస్తాయి కుటుంబం నుండి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు ప్రత్యేకించి జీవిత భాగస్వామి అండదండలను తెలియజేయడం అనేది మీకు ఎంతగానో ధైర్యం కలిగించే అంశంగా మారుతుంది కొన్ని సందర్భాలలో సంతాన పురోగతి రీత్యా కఠినంగా ప్రవర్తించి చేయి చేసుకున్నా పర్వాలేదు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు క్రమశిక్షణను తప్పుతున్నారు అన్నటువంటి విధంగా భాగోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి మన క్రెడిట్ మన మార్కులు మనకి ఏమాత్రం ఉపయోగపడ్డాయో వాస్తవాలను గ్రహించండి పిల్లలకి ఏవో మార్కులు తక్కువగా వస్తాయని అతిగా ఆవేశపడి ఆలోచించి పిల్లల పట్ల వ్యతిరేకమైన భావంతో ప్రవర్తించవద్దు తల్లిగా మనం తీసుకునే నిర్ణయాలే మన ఆలోచనలు మన ప్రేమానురాగాలే రేపొద్దున వాళ్ళని భవిష్యత్తులో నిలబెడతాయన్న వాస్తవాలను గ్రహించండి పిల్లల పట్ల మమకారంతో ప్రవర్తించండి క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి దీనికి నేను ఏకీభవిస్తాను ఇందులో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్స్క్యూజెస్ తీసుకోవద్దు మినహాయింపులు డిస్కౌంట్లు ఏమీ వద్దు కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందర మన దగ్గరకే రావాలి ఈ వాస్తవాన్ని గ్రహించండి ఊనంతా తిరిగినా ఎవరూ సహకరించకపోయినా ఇంట్లో తల్లిదండ్రులు సహకరిస్తారు ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు నాకు అండగా నిలబడతారు అన్నటువంటి ధైర్యాన్ని స్ఫూర్తిని వాళ్ళలో నింపండి రేపొద్దున ఎంత పెద్ద పర్వతం ఎక్కినా పడిపోతే నా వాళ్ళు అంటూ ఉన్నారు నన్ను చూసుకోవడానికి అన్న ధైర్యాన్ని మనం కలిగించాలి లేకపోతే పర్వతం ఎక్కరు ఇంటి గడప కూడా దాటరు ఈ వాస్తవాలను గ్రహించండి ఇటువంటి ధైర్యము సహాయము మనకు స్ఫూర్తి మన వాళ్ళు మనకి ఇవ్వకనే ఎన్నో రకాల సందర్భాలలో మనం వెనుకంజ వేశాం ఇదే పరిస్థితి ఇదే దరిద్రం పిల్లలకు అంటకుండా జాగ్రత్తగా మంచి నిర్ణయాలను తీసుకోండి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వ్యాపారాది విషయ వ్యవహారాలలో కొన్ని మేలు కలిగించే అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి కొన్ని ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి కోల్పోయే అవకాశం గోచరిస్తున్నది దీని ద్వారా లాభం ఏమీ లేదు అదేవిధంగా నష్టం కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాటిల్లదు ధైర్యంగా ఉండండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8। ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరాన్ని పఠించండి, కాలభైరవ అష్టకాన్ని పఠించండి। అవకాశం ఉన్నవాళ్ళు శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించి నలుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి। మెడలో వీరకట్గాన్ని ధరించండి।